दयचे अब अंदर कोई बजार वे सारी चवर दाको स्पीच सर्किल दाटन तरह सार बड़ा स्पीच इतार दयचे बल्लू बल्ल अभी मुझे मिम्मेल अंदर रो पार्टी उठा ना दयचे अंदर मुझे रही सहकाल कार्यकर्ता को दयचे
ఇటు కింద కొట్లవైపు బజారుకి అందరూ రావాలని ప్రతి కోరుకుంటున్నాం. దయచేసి కార్యకర్తలందరూ కూడా ఇటు కిందకి రావాలండి. చంద్రబాబు గారు బండి చివరిదాకా వస్తుంది, ఈ చివర ఆపి స్పీచ్ ఇస్తారు. మీరందరూ కూడా కింద కొట్లవైపు బజారుకి వెళ్ళాలి. దాదాపు 30-40 బళ్ళు అనుకుంటాయి, ఆ బళ్ళన్నీ కూడా ఎనకుంటాయి కాబట్టి పోలీసు ఎవరిని మిమ్మల్ని ఎనకొండెవరు, రోప్ పార్టీ ద్వారా ముందుకు లాగేస్తారు కాబట్టి దయచేసి ముందే ఇటు వచ్చి సర్దుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. కార్యకర్తలందరూ కూడా సహకరించి ఇటు కొట్ల వైపు ముందుకు రావాలి. వెనక లైటింగ్ బళ్ళు, మైక్ బళ్ళు మొత్తం 30-40 బళ్ళు ఉన్నాయి. అవన్నీ ఉంటాయి కాబట్టి పోలీసు వాళ్ళు రోప్ పార్టీతో మీ అందరినీ ముందుకు తీసుకొచ్చేస్తారు. అప్పుడు ఒత్తిడి జరుగుతుంది కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా కింద కొట్ల వైపు బజారుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. గణ గణ గర్జన సీమాంధ్ర బిసిలో వేమక్కి మీద గుక్కిలో లమండే బిసిలో ఏ జన 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 కరి పోరు బిసిలో మేం పరిగిస్తే తిరుగులేని గెలుపు దళాలం బిసిపి దయచేసి అందరూ శివాలయం రోడ్డుకు వచ్చేయండి సార్. వెహికల్ ఇక్కడ ఆగుతుంది ఎంట్రన్స్ లో, శివాలయం రోడ్డు ఎంట్రన్స్ లో ఆగుతుంది వెహికల్. అందరూ దయచేసి శివాలయం రోడ్డు ఎంట్రన్స్ కు వచ్చేయండి.
दयचे शिवालय वीधि एंट्रेंस सार वेहिकल एंट्रेंस लागुतुंदि शिवालय वीधि एंट्रेंस लो దయచేసి కార్యకర్తలందరూ కూడా ఇటు శివాలయం రోడ్లోకి కొట్ల బజార్ వైపుకు రావాలండి. వెనక రోప్ పార్టీ ఉంటారు, పోలీస్ వాళ్ళు బండి ముందు సార్ బండి దగ్గరకు వచ్చిన కాబట్టి వాళ్ళందరూ మిమ్మల్ని ముందు నెట్టేస్తారు. ఆనిక నెట్టేటప్పుడు ఇబ్బంది పడతారు. దయచేసి ముందే పక్కకు సర్దుకోవాల్సిందిగా అందరికీ కోరుతున్నాం అండి. దయచేసి కార్యకర్తలందరూ కూడా ముందుకు రావాలి. వెనక కాన్వాయ్ దాదాపు 40 కార్లు అవి ఉంటాయి కాబట్టి ఆ లైటింగ్ బళ్ళు అవి కూడా ముందుకెళ్తాయి. మీరు దయచేసి దారి ఇవ్వాలి, ప్లస్ ముందుకెళ్లిపోతే ఆనిక వాళ్ళు ఒత్తిడి చేసినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటది. మీరు పెద్దవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, కింద పెడతారు. దయచేసి మీరందరూ కూడా కొంచెం శివాలయం వీధిలోకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎదురుగా ఈ కొట్ల బజార్ వైపుకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి ఇప్పుడు ఒకవేళ మీరు ఏం గాదులే నిలబడిన తర్వాత పోలీసు వాళ్ళు రోప్ పార్టీ వస్తున్న ముందు ఆ రోప్ పార్టీ వాళ్ళు అందరినీ తాడి వెనకేసుకుని మీ అందరినీ ముందుకు నెట్టేస్తే అప్పుడు ఇబ్బంది పడతారు. దయచేసి అన్ని అర్థం చేసుకుని ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. చంద్రబాబు గారు ఈ రోడ్డు చివరకు వచ్చిన తర్వాత ఈ బైక్ దగ్గర ఉన్నటువంటి ఈ పోల్ దగ్గర నుంచే మాట్లాడతారు. ఇక్కడే బండి పెడతారు కాబట్టి ఇక్కడ నుంచే మాట్లాడతారు. దయచేసి మీరందరూ కూడా ముందుకు రావాలి. మీకు వెనకొన్నా కూడా సార్ కనపడరు, మైకులు కూడా ఇటుదిప్పు ఉన్నాయి కాబట్టి మీ అందరికి వినపడటం కూడా కష్టంగా ఉంటుంది. దయచేసి అందరూ ముందుకు రావాలండి. మీరేదున్నా యువతల పక్క రావాలి. సార్ వచ్చేసారి దగ్గరికి 2 నిమిషాల్లో సెంటర్లోకి వస్తారు. ఇక్కడ నుంచి మీ అందరినీ ఉద్దేశించి సార్ మాట్లాడతారు కాబట్టి మీరందరూ దయచేసి ముందుకు రావాలి. కొట్ల బజార్ వైపుకి శివాలయం రోడ్లో కొట్ల బజార్ వైపుకి ముందు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి వెహికల్స్ వస్తున్నాయి, వెనక రోప్ పార్టీ ఉంటుందండి. మీ అందరూ వాడు తాడేసుకుని లాక్కొచ్చినప్పుడు ఇబ్బంది పడతారు. దయచేసి ముందే యువతలకు వచ్చి సర్దుకోవాల్సిందిగా కోరుతున్నాం. కింద రోడ్డు చాలా ఉందండి, మైకులు శివాలయం దాకా పడతాయి. దారిలో రోడ్డు కూడా ఎదురుగా దాదాపు ఆర్కే క్లాత్ రోడ్ దాకా కనపడతారు. జనం అక్కడి నుంచి కూడా చూడొచ్చు, బ్రహ్మాండంగా ఎదరుంది లొకేషన్. మీరందరూ కూడా దయచేసి ముందుకు రావాలి. సారు బండి దగ్గరలోకి వచ్చేసింది, మీరందరూ దయచేసి ముందు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. దాదాపు 30-40 బళ్ళు వెనక కాన్వాయ్ ఉంది కాబట్టి వాళ్ళందరూ వెనకుంటారు. మీరు వెనక నిలబడటానికి కూడా పోలీసులు ఒప్పుకోరు. వాళ్ళు ఎన్ఎచి వాళ్ళు ఉంటారు, మన పోలీసులు కూడా కాదు. వాళ్ళు ముందుకు మోగు పెట్టేసుకుని నెట్టేస్తూ ఉంటారు. దయచేసి కింద పడతారు కాబట్టి మీరు ముందే సర్దుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం కిందకొచ్చి.
ఆంధ్రప్రదేశ్ కట్టనీద విరపూసి విరపూసి తెలుగుదేశం జనతానే జగరాసి జగరాసి చంద్రన్నకు చాయ్ కొట్టని చూడు మన బీసీ ఏ జన 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 కరి
కోసమై పనిచేసే మీరు దేశంలో నిలిచారు మన పార్టీ పేరు పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిచారు మన పార్టీ పేరు మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో వెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరే శక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి.
మీరందరూ కూడా ఇక్కడికి తరలి వచ్చారు. రేపటి విజయానికి ఇదే నాంది కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ శ్రీమతి స్వామి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. ఈరోజు బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా మన నందిగామకు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, నవ్యాంధ్ర సృష్టికర్త, అమరావతి నిర్మాత, పోలవరం ప్రదాత, మాజీ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారికి, మన ప్రియతమ ఎంపీ కేశినేని నాని గారికి, పార్లమెంట్ అధ్యక్షులు రఘురాం గారికి, అందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. నిజంగా ఈరోజు ఒక మహాపండుగలాగా నందిగామ నియోజకవర్గం అంతా కూడా పసుపుమయమైపోయింది. మరి ఆ రోజు తెలుగువాడి ఖ్యాతి నలుగు దిక్కులా వ్యాప్తి చేసింది. మన పార్టీ వ్యవస్థాపకులు రామారావు గారు అయితే ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఉన్నత రంగంలో, ఐటీ రంగంలో స్థిరపడ్డారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం. అది ఎవరు అవునన్నా కాదన్నా కాదని లేని సత్యం. ఈరోజు మనం రేపటి గురించి ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారు 20 సంవత్సరాల తర్వాత ఆలోచిస్తారు. ఒక గొప్ప విజన్ ఉన్న నాయకుడు, అటువంటి నాయకుడి నాయకత్వంలో ఉన్నందుకు మనం అందరం కూడా గర్వపడాలి. ప్రపంచ దిగ్గజాలు బిల్ గేట్స్, బ్లింకింటన్ వారి పక్కన కూర్చున్నారు. మరి వారి నాయకుడు చూస్తే 16 నెలలు జైలు శిక్ష అనుభవించి 100 కోట్లు స్కామ్ చేసి ఈ రోజు జైలుకి వెళ్లిన దొంగ వాళ్ళకి మన నాయకుడికి బిల్ గేట్స్ తెలిస్తే వాళ్ళ నాయకుడికి జైలు గేట్లు తప్ప ఏమీ తెలియవండి. మన నాయకుడికి వారి నాయకుడికి నక్కకి నాగలోకానికి సంబంధం. ఈరోజు అటువంటి నాయకుడు మన నందిగామ నియోజకవర్గం రావటం మనందరం చేస్తున్న అదృష్టం ఈ బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా. అదేవిధంగా నందిగామ నియోజకవర్గం చూస్తే చాలా రాజకీయ చైతన్యం కలిగిన నందిగామ నియోజకవర్గం. మరి పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా ప్రతిసారి ఒకసారి 89లో ఒకసారి, అదేవిధంగా 2019లో ఒకసారి ఇక్కడ పసుపు జెండా కోల్పోయాం. అదేవిధంగా నందిగామ చరిత్ర మార్చింది మనందరి ఆరాధ్య దైవం దేవినేని రమణ గారు. అదేవిధంగా రమణ గారి తర్వాత వారి సోదరుడు అయిన దేవినేని ఉమాగారు గాని, అదేవిధంగా మరి రిజర్వ్ అయ్యాక నాన్నగారైన తంగిరాల ప్రభాకర్ రావు గారు గాని, మరి వారి మరణం తర్వాత వారి కుమార్తెనే నన్ను కూడా మీరు అందరూ కూడా ఆదరించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో నందిగామ నియోజకవర్గాన్ని అభివృద్ది పదంలో నడిపించాం. కానీ ఈ రోజు నందిగామ పసుపు జెండా కోల్పోయి ఏ విధంగా నందిగామ ఎంత నీచ రాజకీయాల జీవితం గడుపుతుందో మనం చూస్తున్నాం. నిజంగా గతంలో ఎప్పుడూ చూడని నీచ రాజకీయాలు చూస్తున్నాం. ఎక్కడ చూసినా కబ్జాలు, దోపిడీలు, మాట్లాడితే మన మీద కేసులు, ఎక్కడికక్కడ భూదందాలు. ఇక్కడ ఎమ్మెల్యే గాని, ఎమ్మెల్సీ బ్రదర్స్ ఏం చేస్తున్నారు అందరికీ తెలుసు. మన మీద కేసులు పెట్టడం, మైన్ మాఫియా, శాండ్ మాఫియా చేసి విచ్చలవడిగా నందిగామ దోచేసుకుంటున్నారు. వాళ్ళ అధినేత రాష్ట్రమంతా దోచేసుకుంటే నందిగామలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ బ్రదర్స్ ఏ విధంగా దోచుకుంటున్నారో అన్నందరికీ తెలుసు. మరి ఏదైతే మన అధినేత ప్రతిజ్ఞ చేశారో మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే నేను అసెంబ్లీలోకి వెళ్తానని ప్రతిజ్ఞ చేశారు. కాబట్టి మనందరి కర్తవ్యం ఈ రోజు నందిగామ గడ్డ మీద పసుపు జెండా కోల్పోయాం. మళ్లీ ఆ పసుపు జెండా ఎగరవేసే వరకు కూడా మనందరం కూడా ఈ సంవత్సరం కాలంలో కష్టపడి మళ్లీ పసుపు జెండా ఎగరేసి నందిగామ నియోజకవర్గం నుంచి సైకిల్ ని అసెంబ్లీలోకి పంపించి చంద్రబాబు నాయుడు గారిని మళ్లీ ముఖ్యమంత్రి చేయటం లక్ష్యంగా మనందరం కూడా పసుపు సైనికుల్లా కష్టపడి, అదేవిధంగా నందిగామ నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు చూస్తే సుబాబులు రైతులను మోసం చేశారు. ఇదే ఎమ్మెల్యే పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చాక 5000 రిటర్న్లకు ఇప్పిస్తానని చెప్పి 3 సంవత్సరాలు అయినా కూడా వాటి జాడలేదు. అదేవిధంగా వేదాద్రి స్కీమ్ను పక్కన పడేశారు. నందిగామకి శాంక్షన్ అయిన 100 కోట్ల నీటి ప్రాజెక్టును పక్కన పడేశారు. చింతలపూడి స్కీమ్ను పక్కన పడేశారు. G+3 ఇళ్ల నిర్మాణాన్ని పక్కన పడేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మరి నిర్మాణాలు. చేసుకునేది ఆయన కోసం కాదు, మన కోసం, మన పిల్లల కోసం, ఈ రాష్ట్రం కోసం.
అలాగే ఈ నందిగామ దాదాపు ఒక 30 సంవత్సరాల నుంచి కూడా ఈ నందిగామ నియోజకవర్గానికి సేవ చేస్తున్నటువంటి దేవినేని కుటుంబం రమణ గారు గాని ఉమా గారు గాని ఆ రోజు నుంచి ఈ రోజు నిరంతరం మరి ఆయన పక్క నియోజకవర్గానికి వెళ్ళినా ఎప్పుడు కూడా సొంత నియోజకవర్గం కంటే ఇక్కడ ఆయన ప్రాణం అంతా కూడా ఇక్కడ ఉంటుంది. అటువంటి వ్యక్తి మన మాజీ మంత్రి దేవినేని ఉమా గారు ఇప్పుడు మాట్లాడతారు. జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి అందరికీ ధన్యవాదాలు. శ్రమదానాన్ని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కంచిచర్ల మండలం వేములపల్లిలో స్వర్గీయ దేవినేని వెంకటరమణతో ప్రారంభించారు. ఈ నియోజకవర్గానికి ఇద్దరు గొప్ప నాయకుల్ని చంద్రబాబు నాయుడు గారు మనకిచ్చారు. ఒకరు స్వర్గీయ దేవినేని వెంకటరమణ, రెండు స్వర్గీయ తంగిరాల ప్రభాకరు. వేదాద్రి ఇచ్చింది చంద్రబాబు గారే. ప్రతి మండలంలో లిఫ్ట్ ఇరిగేషన్లు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే. తప్పకుండా ఇవాళ మన బాదురే బాదురు కార్యక్రమానికి వస్తుంటే వైసీపీ గోండాలు ఒక రాయేస్తే చంద్రబాబు గారి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్కి ఇక్కడ రక్తం చిందింది. ఆ చిందిన రక్తానికి ఓటు అనే ఆయుధంతో సమాధానం చెప్తాం. చంద్రబాబు గారు మాట్లాడతారు. అందరికీ ధన్యవాదాలు. కొంచెం అందరు కిందికి దిగండి, మా కింద దిగండి, అందరు కింద దిగాల కనపడాలి, వెనక్కి కూడా కనపడాలి, అందరు నాలుగు పక్కల తిరుగుతూ మాట్లాడడానికి మీరు కూర్చునిస్తే ఏం తమ్ముళ్ళో హుషారుగా ఉన్నారా? హుషారుగా ఉన్నారా లేదా? చాలా హుషారుగా ఉన్నారు కానీ ఇంకా వైఎస్ఆర్ దొంగలున్నారు కొంతమంది ఇక్కడ అక్కడ. మొట్టమొదటిసారిగా మీ జోబులు జాగ్రత్తగా పెట్టుకోండి. రెండోది, ఎవడైనా రాయి పెట్టుకోనుంటే వాడి చెయ్యి ఏం కావాలి ఏం కావాలి పైకి లేయకూడదు. సరేనా? ఇప్పుడే చూశాను నేను ఆడంగులు ఆడవాళ్ళు కూడా చేయరు. ఇప్పుడు ఎవరన్నా చేస్తే దరిద్రులు, చేతగాని వాళ్ళు, అసమర్థులు, పనికి రాని దద్దమ్మలు చేసే పని. ఇన్ని వేల మంది ఇక్కడుంటే ఎవరికైనా ధైర్యం ఉందా మీకు రావడానికి ఇక్కడికి? దొంగల మారిగా వచ్చి ఒక రాయి తీసుకొని వేస్తే పాపం మా సెక్యూరిటీ ఆఫీసర్ తగిలింది, గడ్డం మీద తగిలింది, చెయ్యి మీద తగిలింది, రక్తం వచ్చింది. ఆమోదిస్తారా నందిగామాలు? ఎప్పుడైనా ఉందా ఈ సంస్కృతి? చరిత్రలో ఎప్పుడన్నా ఇన్నారా మీరు? రాజకీయాలు చేశాం, పోరాటాలు చేశాం, వీరోచితంగా ముందుకు పోయాం,
ఎన్టీ రామారావు గారి పుట్టిన గడ్డ ఈ కృష్ణా జిల్లా. దేవినేని వెంకటరమణ మంత్రైన గడ్డ ఇది. సౌమ్యుడు తంగిరాల ప్రభాకర్ రావు ఎమ్మెల్యే అయిన గడ్డ. జగన్ రెడ్డి పులివెందల రాజకీయాలు పిల్లి రాజకీయాలు చేయొద్దు, వార్నింగ్ ఇస్తున్నా. మొన్న అంటున్నాడు పవన్ కళ్యాణ్ చెప్పు చూపిస్తే చెప్పు చూపిస్తాడా అంటారు. నేను అడుగుతున్నా నీలాంటి నీచుల్ని ఏం చూపించాలి, ఏమి చూపించాలని అడుగుతున్నా మిమ్మల్ని. ఈ రాయి వేసిన నీచుని ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి? భరిస్తాము మనం. చేతనైతే నాలుగు మంచి పనులు చేయగాని దద్దమల మారిగా రాళ్లేయడం, పోలీసులు అడ్డం పెట్టుకుని నిన్న అయ్యన్న పాత్రని అరెస్ట్ చేస్తారు దేనికి, దేనికి తమ్ముళ్ళు? 0.2 సెంట్లు ఆయన భూమి, నల్లా పర్మిషన్ లేదు. ఆ పర్మిషన్ ని నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకున్నాడని అదే పెద్ద నేరం అన్నట్టు అది ఆయన చేయలేదు. ఆ అధికారిని అడ్డం పెట్టుకుని బెదిరించి మెడ మీద కత్తి పెట్టి ఈ స్టేట్మెంట్ నేను ఇవ్వలేదని ఇప్పించాడు ఈ జగన్ రెడ్డి. బాబాయ్ హత్య కేసు జ్ఞాపకం ఉందా మీకు, జ్ఞాపకం ఉందా మీకు? నారాసుర రక్త చరిత్ర నాడు జ్ఞాపకం ఉందా మీకు? గుండెపోటు నాడు జ్ఞాపకం ఉందా మీకు? శంకరయ్యని బెదిరించి సిబిఐ పైన కేసు పెట్టించాడు జ్ఞాపకం ఉందా మీకు? తమ్ముళ్ళు అదే నాటకాలు ఆడుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్న అందరినీ వీరోచితంగా చెప్పండి, జగన్ నీ ఆటలు సాగు, నిన్ను సాగనం పేరు వచ్చిందని పిడికిలు బిగించి చెప్పండి. భయపడతారా మీరు? భయం ఉందా మనకు? పిల్లలు చూస్తున్న యువత ఈరోజు ఎక్కడ చూసినా యువతే. నాకు అనిపిస్తుంది ఆ యువతను చూస్తే మొత్తం టీనేజర్సే కనపడుస్తున్నారు, పిల్లలే కనపడుస్తున్నారు. కొత్త తరం వచ్చారు తెలుగుదేశం పార్టీలోకి. తమ్ముళ్ళు మీదే భవిష్యత్తు అవునా కాదా? మీ భవిష్యత్తే తెలుగుదేశం పార్టీ ధ్యేయం. ముందుకు రావాలి, పోరాటానికి సిద్ధం కావాలి. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ జెండా పట్టాలి. పట్టడానికి సిద్ధంగా ఉన్నారా మీరు? యువత సిద్ధమేనా మీరు? మీ భవిష్యత్తుకు పనిచేసే పార్టీ అవునా కాదా? మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ వల్లనే సాధ్యం. మధ్యాహ్నం నేను చూశాను, నేను వస్తా ఉంటే ఒక తల్లి సంవత్సరం బిడ్డ 6 నెలలు సంవత్సరం మధ్యలో ఉండే బిడ్డను తీసుకొచ్చి, చంద్రన్న ఈ బిడ్డ బాధ్యత నీదే, ఈయన భవిష్యత్తు నీదే చూసుకోమని ఒక తల్లి చెప్పింది. ఎక్కడొచ్చినా పిల్లలందరూ కూడా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని చంద్రన్న మీకు అండగా ఉంటాం, మీరు రాష్ట్రాన్ని కాపాడండి, మా భవిష్యత్తు చూసుకోమని వాళ్ళు చెప్తున్నారు. ఏ తల్లైనా ఏ తండ్రైనా మీరు ఒక ఆస్తి పెట్టుకునేది మీ పిల్లలపైన అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. భవిష్యత్తు వాళ్ళది అవునా కాదా అని అడుగుతున్నా. ఈ దుర్మార్గుడి జగన్ రెడ్డి పాలనలో మీ పిల్లలకు భవిష్యత్తు ఉంటుందా తమ్ముళ్ళు? ఉంటుందా అని అడుగుతున్నా. కావాలంటే పులివెందల రాజకీయం చేస్తారు, ఎట చేస్తారంటే ముందు ఒక చిల్లర తప్పు పని చేపిస్తారు, పోలీస్ కేసు పెట్టిస్తారు, ఆ తర్వాత ఇళ్లే వదిలిపెట్టిస్తారు, తర్వాత పెద్ద నేరాలు చేపిస్తారు, జైలుకు పంపిస్తారు, వాళ్ళ ఇంటికి 10 రూపాయలు ఇస్తారు. శాశ్వతంగా మన పిల్లలను కూడా
నేరస్తులుగా తయారు చేసి కరుడు గట్టిన చరిత్ర ఉండే వ్యక్తి ఎవరు ఎవరు నేను అడుగుతున్నా ఈ రోజు నేను బాధుడే బాధుడికి వచ్చాను ఇక్కడికి ఏం తమ్ముళ్ళు భరించే పరిస్థితిలో ఉన్నారా మీరు ఉన్నారా అని అడుగుతున్నా ఒట్టొట్టి బటన్ వల్ల ఏమైనా వచ్చిందా అని మీకు అడుగుతున్నా నవరత్నాలు నవద్రోహాలు నా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అందుకనే మిమ్మల్ని అందరినీ జరగబోయే పరిణామాలు చెప్పడానికి ఇక్కడికి వచ్చాను జరిగిన విషయాలు నేను చెప్పడానికి వచ్చాను వస్తే నాకు అనిపించింది ఇటీవల తెలుగుదేశం పార్టీ బయట రాకూడదనుకున్నారు ఒంగోలులో మహానాడు పెడితే కట్టలు దంచుకున్న ఆవేశంతో వచ్చారు బస్సులు ఇవ్వాల రానీయకుండా అడ్డం పడ్డారు మూడు రోజుల మునిపే బయలుదేరి కాలి నడకన ట్రాక్టర్లు మోటార్ బైక్లు వేసుకుని ఒంగోలులో మేమున్నాము చంద్రన్న నువ్వు ముందుకు బొమ్మని చెప్పిన మా యువతకి మనస్ఫూర్తిగా అభినందనలు ఈరోజు ఇక్కడ నేను చూస్తున్నా నందిగామలో నందిగామకు చాలా సార్లు వచ్చాను కానీ ఇంత ఉత్సాహం ఇంత ఆవేశం నా జీవితంలో ఎప్పుడూ చూడలా 40 ఏళ్లుగా మొట్టమొదటిసారిగా ఈ ఉత్సాహం చూస్తున్నా అవును అంటే గట్టిగా చెప్పండి కూడా చెప్పండి ఎవరని దీనికి కారణం ఏమని ఆలోచించా నేను కోడి కత్తి డ్రామాలు ఆడే నాయకుడు బాబాయ్ హత్య గొడ్డల పోటుని గుండిపోటుగా చెప్పే నాయకుడు ఇప్పుడు నాటకాల రాయుడిగా తయారైపోయాడు నేను అడుగుతున్న అన్ని రేట్లు పెరిగాయా లేదా పెరిగాయా లేదా పెరగలేదంటే నేను వెళ్ళిపోతా ఎక్కడి నుంచి కావాలంటే నన్ను పోరాడద్దంటే నేను కూడా ఇంట్లో పడుకుంటా పడుకోమంటారా పడుకోమంటారా అడుగుతున్నా తమ్ముళ్ళు ఊరికే వచ్చే ఇసుక ఎంత తమ్ముళ్ళు ట్రాక్టర్ ఎంత ట్రాక్టర్ 5,000 10,000 ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఆయనకు తోడు ఒక ఎమ్మెల్సీ కూడా ఇసుకంతా ఆయనకే కావాలి కదా మట్టంతా ఆయనకే కావాలి కదా కొండలు కూడా కరిగిపోయినాయి కదా పచ్చగా ఉండే కొండలు బోడికొండ కొండలు అయిపోయినాయి తమ్ముళ్ళు శుభ్రంగా గుండు కొట్టి చేశాడు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అవునా కాదా నేను అడుగుతున్నా ఎంతమంది పొట్టగొట్టావు జగన్ రెడ్డి అని అడుగుతున్నా నేను ఇసుక ఈ ఊరికే ఇస్తా ఉంటే నాటకాలు ఆడి ఈరోజు మొనోపలీ చేసి సంవత్సరానికి ఎంత సంపాదిస్తున్నాడు తమ్ముళ్ళు నెలకెంత ఆయన ఆదాయం విపరీతంగా ఒక్కొక్క నెలకు 1,000-2,000 కోట్లు దోచుకుంటున్నాడు ఈ జగన్ రెడ్డి ఇసుక ఒక కుంభకోణం ఇంకో పక్క ఏం తమ్ముళ్ళు అన్ని మద్యం పెరిగిందా లేదా రేట్లు బాగుందా మద్యం జగన్ రెడ్డి బ్రాండే కదా అవునా కాదా ఎందుకు మొహమాట పడతారు మీరు కూడా కొంతమంది తాగుతారు కదా మా అయ్యప్ప స్వాములు తప్ప అయ్యప్ప స్వాములు ఇప్పుడు ప్రస్తుతం అమ్ముతారు అవునా కాదా ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు హోల్సేల్ ఎవరు అమ్ముతున్నారు షాపుల్లో ఎక్కడన్నా మీరు ఏం తమ్ముళ్ళు మీ ఫోన్లో మామూలుగా అయితే ఆన్లైన్లో అన్ని పేమెంట్లు పెట్టేయచ్చు కదా బ్రాండీ షాపులో మాత్రం ఏం పే చేస్తున్నారు క్యాష్ అండ్ క్యారీ అవునా కాదా ఎక్కడికి పోతుంది ఈ డబ్బులు తాడేపల్లి ప్యాలెస్ కి వెళ్తుంది సాయంత్రం అయితే అవునా కాదా మీకేం రోషం రాలా మీకేం బాధ కలగల
నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? పెరిగాయా లేదా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? అన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ తక్కువ. మీకు కూడా తెలంగాణ నుంచి మధ్య వస్తా ఉంది కదా తమ్ముళ్ళు, వస్తా ఉందా లేదా? శుభ్రంగా బార్డర్ అంతా కూడా వేరే రాష్ట్రాల నుంచి మద్యం తెప్పించి అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులే అమ్ముకుంటున్నారు. అన్ని వస్తువులు పెరిగాయి, పెరిగాయా లేదా? ఈరోజు మీరు చూస్తే పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, గ్యాస్ పెరిగింది, నిత్యావసర వస్తువులు పెరిగాయి, ఏది కొనలేని పరిస్థితిలో ఉన్నాం. కరెంటు రేట్లు పెరిగాయి, ఆర్టీసీ రేట్లు పెరిగాయి, పెరగతానే ఉంటాయి. నేను అడుగుతున్నా తమ్ముళ్ళు, నేనున్నప్పుడు 300 రూపాయలు కరెంట్, ఇప్పుడు ఎంత ఉంది? 1000 రూపాయలు అవునా కాదా? ఆ రోజు నాణ్యమైన కరెంట్ ఇచ్చే ఎప్పుడు వస్తా ఉందా? నేను అనుకున్నా నేను వచ్చాను కాబట్టి కరెంట్ ఆఫ్ చేస్తారని, ఇంకా ఆఫ్ చేయలే. అంటే నిన్నే చూశారు అనంతపురం జిల్లాలో నేను ఎప్పుడైనా తీగలు పడిపోయి ఎవరైనా చనిపోతే నేను ఒప్పుకునేవాడినా తమ్ముళ్ళు? ఈరోజు కరెంటు తీగలు పడిపోయి 6 మంది చనిపోతే జగన్ రెడ్డికి చలనం లేదు, మాట్లాడడు, సరి చెయ్యడు. ప్రాణాలంటే లెక్క లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, అవునా కాదా? ఇంకొక పక్క చూస్తా ఉంటే తమ్ముళ్ళు, ఇవే కాదు అన్ని రేట్లు పెరిగిపోయి ఆయన అంటున్నాడు ఏం తమ్ముడు? మీలో నాకంటే ఆవేశాలు ఎక్కువగా ఉన్నాయి, నాకే కోపం ఉందంటే మీలో ఇంకా ఎక్కువ కోపం ఉంది. నాటకాలు రాయండి, సాగనంపడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. అందుకే అంటున్నాడు జగన్ రెడ్డి 175కు 175 గెలుస్తాడంట. ఏం తమ్ముళ్ళు, గెలుస్తాడా? గెలిపిస్తారా మీరు? అంటే నేను ఒకటే చెప్తున్నా జగన్ రెడ్డి, నువ్వు చేసే అరాచకాలకి ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఎన్నికల తర్వాత నువ్వు ఉండేది జైల్లోనే. నీ పార్టీ బంగాళాఖాతంలో కలిపేయడం ఖాయం, కలిపేస్తావా లేదా? ఇలాంటి పార్టీ అవసరమా ఈ రాష్ట్రానికి? తమ్ముళ్ళు ఎవరైనా కడుపు నిండా తిని తింటున్నారా? అప్పులు లేకుండా ఎవడైనా ఉన్నాడా మీరు? ఏంటి మన కర్మ? నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రి వల్ల సంవత్సరానికి 100,000 రూపాయలు అదనంగా కుటుంబానికి భారం పడింది, అవునా కాదా? మీకిచ్చేది గోరంతా, దోచుకునేది కొండంతా, అవునా కాదా? అంటే ఎవరిని మోసం చేస్తారని అడుగుతున్నా నేను అడుగుతున్నా సమాధానం చెప్పమంటున్నా. ఒక పక్క కుంభకోణాలు, ఒక పక్క అన్ని ధరలు పెంచేయడం, పేదవాళ్ళ పట్టుకొట్టడం, అప్పుడప్పుడు బటన్ అంటాడు. ఏం బటన్ నొక్కేవయ్యా నువ్వు? ఏంది నువ్వు బటన్ నొక్కేది? పెద్దగా బటన్ నొక్కాను, బటన్ నొక్కానంటే మనం కూడా మోసపోవడానికి బటన్ నొక్కతాడు. సాక్షి పేపర్లో ఫుల్ పేజీ, అవునా కాదా? దాంట్లో ఆదాయం, అది అయిన తర్వాత మళ్లీ వచ్చి అందరినీ మభ్య వెళ్ళడం. నేను అందుకే అడుగుతున్నా ఈరోజు, నీ మాటను నమ్మడానికి మేము సిద్ధంగా లేము. ఎవరైనా మీరు స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితిలో ఉన్నారా? మీ అభిప్రాయాలు చెప్పే పరిస్థితిలో ఉన్నారా? మీరు ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడితే సిబిసిఐడి, అది పెద్ద గ్రేట్ డిపార్ట్మెంట్, సిబిసిఐడికి ఏం పనయ్యా సోషల్ మీడియాలో?
ఎక్కడన్నా మర్డర్ జరిగితే గంజాయి అయితే మేజర్ స్కేమ్ ఉంటే నువ్వు పనిచేయాలి కానీ సోషల్ మీడియా కేసులు వచ్చి ఎవడన్నా పెడితే వాడి ఇంటికి వచ్చి బెదిరిస్తున్నారంటే అంటే ఎవరు ఇంకొక మాట మాట్లాడడానికి వీలు లేదు. ఈరోజు నేను చెప్తున్నా మీలో ఎవరైనా రాత్రి కంటి నిండా నిద్రపోయే స్థితిలో ఉన్నారా? మీరు ఎప్పుడు ఎవడు వస్తాడో తెలియదు, మీ ఇంటికి ఏ రౌడీ వస్తాడో తెలియదు, పోలీసులు కూడా రౌడీల రూపంలో కూడా రావచ్చు. పోలీసులకి రాత్రుల్లో గోడలు దూకడం అలవాటు అయిపోయింది ఈ మధ్య. నాకైతే అర్థం కాలా ఇది, నా మైండ్ ఏం పనిచేయడంలా. నేను చూడలా ఈ పోలీసుల్లో ఒకప్పుడులో నేనున్నప్పుడు 14 ఏళ్ళు సీఎంగా ఉన్నా, మా పార్టీ 22 ఏళ్ళు అధికారంలో ఉంది, మళ్ళా వస్తాం, నేను అన్ని గుర్తుపెట్టుకుంటా, ఎవరిని వదిలిపెట్టాను, చట్టాన్ని ఉల్లంఘించద్దండి, ఉల్లంఘించి వదిలిపెడతామా తమ్ముళ్ళు? నేను అడుగుతున్న 2 సెంట్లకి మా యొక్క అయ్యనని అరెస్ట్ చేసిన మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగల్లారా? మీరు ఎక్కడుంటారని అడుగుతున్నా, తప్పించుకుంటారా అని హెచ్చరిస్తున్నా. ఎంత పనిష్మెంట్ వేయాల మీకు? కొండలు దువ్వేసిన ఏమనాలా? నదుల్లో మొత్తం ఇసుక మాయం చేసిన ఏమనాలా? ఖాళీ స్థలాలన్నీ కబ్జా చేసిన ఏమనాలా? అవినీతి చేసిన వాళ్ళని ఏమి చేయాలా? ఏం చేయాలని లేదు తమ్ముళ్ళు. కాబట్టి మీరు కూడా గుర్తుపెట్టుకోండి, నీతి నిజాయితీకి చిరునామా తెలుగుదేశం పార్టీ. అవినీతికి అక్రమాలకి ఇంకో పక్కన నేర చరిత్రకు మారు పేరు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏం తమ్ముళ్ళు నేను భయపడతానా? తీవ్రవాదులకే భయపడలా, 23 క్లెయిమోర్ మైన్లకే భయపడలా, మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని అణిచివేసి హైదరాబాద్ లో కర్ఫ్యూ లేని నగరంగా చేసిన పార్టీ ఏ పార్టీ? ఏ పార్టీ తమ్ముళ్ళు? రాయలసీమలో ముఠాలు అణిచివేసిన పార్టీ ఏ పార్టీ? ఏ పార్టీ? ఎక్కడ కూడా రౌడీలు లేకుండా చేసిన పార్టీ ఏ పార్టీ? మీకు శాంతినిచ్చే పార్టీ ఏ పార్టీ? ఆడపిల్లలకు రక్షణిచ్చే పార్టీ ఏ పార్టీ? అయితే మీరు ఇంకా కూడా మీకు కోపం రావడం అయితే, అందుకే అడుగుతున్నా ఓసారి కేసులు పెడతా. ఇప్పుడు వస్తే ఏం కేసులు పెడతారయ్యా? ఇంటికి ఒకరు రావాలి కదా రోడ్డు మీదకి, మా తమ్ముడు బ్యాగ్ వేసుకొని వచ్చాడు అట్ రావాలా? ఇప్పుడు చూపిస్తున్నాడు. ఇది కూడా మీ బాధ్యత. మీకు రక్షణ లేనటువంటి రాజకీయ వ్యవస్థ ఉంటే ఏంటి, పోతే ఏంటి? మీరు మీ కుటుంబం ఆనందంగా ఉండాలంటే, గుండె వేద చేయిబెట్టుకొని నిద్రపోవాలంటే, కంటికి పూర్తిగా నిద్ర రావాలంటే ఏం చేయాలి? తెలుగుదేశం పార్టీ రెపరెపలాడాలి. తెలుగుదేశం పార్టీ జెండా ప్రతి ఒక్క ఇంటి మీద ఎగరాలి, మీ గుండెల్లో ఉండాలి. మీరు కూడా ఇలాంటి మీటింగ్ చూడు స్వచ్ఛందంగా రావాలి. ఈ రాష్ట్రాన్ని కాపాడు నా ఒక్కడ బాధ్యతే కాదు, బాధ్యత ఉంది. 40 ఏళ్ళు ఆదరించారు. నేను అనుకున్నాను ఆ రోజు హైదరాబాద్ ని ప్రపంచ పటంలో పెట్టింది నేనే, అవునా కాదా? యువతకు ఉద్యోగాలు ఇప్పించింది నేనే, అవునా కాదా? అలాంటిది మళ్ళా విభజన జరిగిన తర్వాత నవ్య ఆంధ్రప్రదేశ్ని 2029కి నంబర్ 1 స్టేట్ చేసి పేదరికం లేని సమాజాన్ని తయారు చేయాలని చెప్పి ప్రణాళిక తయారు చేసుకున్నా. నాది విజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏంటి? విధ్వంసం, విభజన. తమిళ్లో ప్రపంచంలో ఎక్కడన్నా 3 రాజధానులు ఉన్నాయా? ఎక్కడన్నా ఉన్నాయా? ఇది విజండవాదం అవునా కాదా? చేతగాని దద్దమతనం అవునా కాదా?
ఈ పేరుతో 2 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయింది. హైదరాబాద్ ఎక్కడ 60 కోట్ల మతా ఉంది. ఆ రోజు నేను చేసినటువంటి ఫౌండేషన్ తో ఈ రోజు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే పేదవాళ్ళకు పింఛన్లు ఇస్తాం, మన పిల్లల్ని చదివిస్తాం, మన పేదవాళ్ళకి ఇండ్లు కట్టిస్తాం. అసలు ఆదాయం లేకుండా అప్పులు చేస్తే ఏమవుతుంది తమ్ముళ్ళు? చెప్ప మిగులుతుంది మనకు దేనికి? అడక్క తినడానికి. అవునా కాదా? 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిన వ్యక్తి ఎవరు? ఎవరు? ఇంకా కావాలా మీకు అప్పులు? ఎవడు కడతాడు? జగన్మోహన్ రెడ్డి కడతాడా? ఎవరు కడతారు? మీరే కట్టుకోవాలా లేదా? మీ మీద అప్పుల భారం పెట్టి విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తాడంట. 128 ఎకరాలు తాకట్టు పెట్టి తమ్ముళ్ళు 23,000 కోట్లు అప్పు చేశాడు. ఏ ఆఫీసు? కలెక్టరేట్ తాకట్టు పెట్టాడు, సర్క్యూట్ హౌస్ తాకట్టు పెట్టాడు, ఎంఆర్ఓ ఆఫీసులు పెట్టాడు, ఐటీ కాలేజీ పెట్టాడు. అలాంటి పెద్ద మనిషి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. సంపద సృష్టించడం తెలుసా అని అడుగుతున్నా. 200 రూపాయల పింఛన్ని 2000 చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. అదే తెలుగుదేశం పార్టీ వచ్చుంటే ఇప్పటికే 3000 రూపాయలు మీకు పింఛన్ వచ్చేది. వస్తా ఉంది? ఇప్పుడు వస్తా ఉందని అడుగుతున్నా. పేదవాళ్ళకు ఒరిగిందా అని నేను అడుగుతున్నా. మా ఆడబిడ్డలు గుర్తుపెట్టుకోవాలి, ఆ బట్టను నొక్కి ఆ డబ్బులు మీకు ఇస్తున్నాడంటే అంత మనకు కాలేజీ ఫీజు కట్టేది మీకు ఇస్తున్నాడు. ఆ డబ్బులు పిల్లలకు కాలేజీ ఫీజు మీరు కట్టడం ఒక్కోసారి, ఎందుకంటే మీ ఇంట్లో మగవాళ్ళు వచ్చి ఆ డబ్బులు కూడా తీసుకుపోయి మళ్ళా జగన్ రెడ్డి ప్యాలెస్ పంపించేస్తున్నారు మద్య షాపులో పెట్టేసి. అవునా కాదా? మీ మీద ప్రేమ అయితే మీ పిల్లల్ని చదివించాలి, చదివించాలా లేదా? డబ్బులు ఇచ్చేటి ఇచ్చి ఆ డబ్బులు మళ్ళా వాళ్ళ ప్యాలెస్ కి తీసుకొని వెళ్ళిపోతున్నాడు. అది ఆయన చేసే పని. మీ పిల్లలు పేదవాళ్ళుగానే ఉండాలి. జగన్మోహన్ రెడ్డి ఎంగిలి మెతుకులకు మనం ఆశపడాలి. అదే నా జీవితం, అది మీకు కావాలని అడుగుతున్నా. అందుకే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, అందుకే వచ్చా. మీలో చైతన్యం తేవడానికి వచ్చాను, వాస్తవాలు చెప్పడానికి వచ్చాను. ఈ విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క ఈరోజు రాష్ట్రంలో రైతున్నాడు. ఏ రైతైనా బాగున్నాడా తమ్ముడు? ఉన్నాడా అని అడుగుతున్నా. అయినా రైతులకు మాత్రం భయం. ఎందుకు? ఈ దుర్మార్గుడు కేసు పెడతాడు, లేకపోతే వచ్చి పోలీసులు 4 తంటారు. అందుకనే మీరు చూస్తే ఇక్కడ సుబాబులు. నేనే ఆ రోజు 3500 రూపాయలు ఎంఎస్పీ పెట్టి మిమ్మల్ని అమ్మించిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఇక్కడే చెప్పావు కదా జగన్ రెడ్డి 5000 ఇస్తానని. చెప్పావా లేదా? ఇచ్చాడు 5000. అది జగన్ రెడ్డికి నాకు తేడా. మాటలు కోటలు దాటతాయి, చేష్టలు మాత్రం గడప కూడా దాటవు. అది జగన్మోహన్ రెడ్డి చేసే పనులు. నేను అడుగుతున్నా, ఈరోజు రైతులందరూ కూడా మీరు పండించిన ధాన్యాన్ని నమ్మే పరిస్థితిలో మీరున్నారా? నిన్న వర్షాలకు పత్తి దెబ్బతినిందా? మిరప దెబ్బతినిందా? ఎవడైనా వచ్చాడా? ఏమైనా చేశాడా మీకు? అదే నేనుంటే పొలాల మీద ఉండేవాడినవరా కాదా? పొదువు జరిగితే ఎక్కడున్నా? ఎక్కడున్నా? విశాఖపట్నంలో ఉన్నా. ఎప్పుడైనా 3.5 సంవత్సరాల్లో ఎవరికైనా కష్టం వస్తే ముద్దులు పెట్టే జగన్ రెడ్డి, ముద్దులు పెట్టిన జగన్ రెడ్డి ఎక్కడ కనపడుస్తున్నాడా? పరదాలు కట్టుకొని తిరుగుతున్నాడు తమ్ముళ్ళు, పోలీసుల పహారాలు తిరుగుతున్నాడు తమ్ముళ్ళు. ఈ ముద్దుల పెద్ద మనిషి పనైంది. పనైనాక ఇప్పుడు మీ అవసరం తీరిపోయింది. నిన్న చూడండి, ఒక బాధ, ఒక ఆవేదన, ఒక మానవత్వం ఉండే సమస్య. ఎవరైతే
మన కాకినాడలో ఒక ఆడబిడ్డ ఆ ఆడబిడ్డ కూతురికి అనారోగ్యం అయింది మన ముఖ్యమంత్రి ఆరోగ్యశ్రీ ఎక్కడా లేదు 1000 రూపాయలకే ఆరోగ్యశ్రీ ఇస్తానడి ఇచ్చాడా మీ అందరికీ రెండోది అన్ని డిసీజ్ల అన్ని రోగాలను పెడతానని పెట్టాడా ఈ ముఖ్యమంత్రి కడా నా తల్లి నా కూతుర్ని కాపాడుకోవాలి నా ఇల్లుంది ఇల్లు అమ్మేసి కట్టుకుంటా కనీసం అమ్మాయి ఆరోగ్యాన్ని కాపాడుకుంటానని ఇల్లమ్మన పోతే ఈయన మంత్రి ఈయన రాజు ఈయన మంత్రి ఒక ఆయన ఉన్నాడు అక్కడ దాడి శెట్టి రాజా ఆయన గన్మ్యాన్ నువ్వు ఇల్లు అమ్మడానికి లేదు ఈ ఇల్లు నేను కబ్జా చేస్తా అంటే ఆ అమ్మాయి అందరికీ చెప్పింది ఎక్కడా పనిగాల కడానా ముఖ్యమంత్రిని కలిసి ఒక మాట చెప్పుకో నా సమస్య పరిష్కారం చేసుకుందామని నేరుగా తాడేపల్లి వచ్చింది తాడేపల్లి వచ్చి అడిగింది ఇంటర్వ్యూ మనంది ప్రాధేయపడింది ఒక పక్క కూతురు యొక్క అనారోగ్యం ఇంకో పక్క ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల గుండాగిరి ప్రయత్నం చేసి విసిగిపోయి జీవితం మీద ఆశ చనిపోయి కత్తి తీసుకుని మొత్తం చేతి కట్ చేసుకుని చనిపోవడానికి ప్రయత్నం చేసిందంటే తమ్ముళ్ళు ఆలోచించారా మీరు అదే నేనుంటే ఇమ్మీడియట్ గా అమ్మాయి దగ్గరికి పోయేవాడినా లేదా పిలిపించేవాళ్ళమా లేదా ఒక 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలైనా ఆ పాప ఆరోగ్యాన్ని కాపాడేవాళ్ళమా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రికి మానవత్వం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఉందా తమ్ముళ్ళు లేదు అనుకుంటే గట్టిగా చప్పట్లు కొట్టి నిరసన తెలియజేయండి ఇలాంటి వ్యక్తి మనకు ముఖ్యమంత్రి కావాలనా అని అడుగుతున్నా అంటే ఇలాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో రైతాంగం మొత్తం చితికిపోయారు ఎక్కువ అప్పులుండే రైతాంగం మన రాష్ట్రమే ఎక్కువ ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రం మంది రైతు దిక్కుదోచిన పరిస్థితిలో ఉంటే కొత్తగా ఒక స్కీమ్ తీసుకొచ్చాడు మీటర్లకు మోటార్లకు మీటర్లు పెట్టి రైతు మెడకు ఉరితాళ్లేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి పక్కన తెలంగాణలో పెట్టలేదు ఒకప్పుడు సమైక్య రాష్ట్రం ఇప్పుడు నువ్వు నాకు దగ్గరకు వచ్చి నాటకాలు నేర్పిస్తావా ముఖ్యమంత్రి నువ్వు డబ్బులకు కక్కుర్తబడి రేపు రాబోయే రోజుల్లో మీటర్లు పెట్టి మిమ్మల్ని అందరి మెడకు ఉరితాళ్లేసి ఒకరోజు ఆ ఉరితాళ్లు బటన్ నొక్కితే మీరందరూ ఫినిష్ అయిపోతారు తమ్ముళ్ళు మళ్ళా బటన్ నొక్కేస్తాడు పెట్టనిస్తారా మీరు రైతాంగం ఒప్పుకుంటున్నానని అడుగుతున్నా మిమ్మల్ని తమ్ముళ్ళు ఇక్కడ ఏమైంది వేదాద్రి ఏమైంది చెప్పాడా వచ్చిందా ఇక్కడది ఆ రోజు నేను ఫౌండేషన్ వేస్తే మళ్ళా పేరు మార్చి మళ్ళా ఫౌండేషన్ వేశాడు ఏమైంది ఎందుకు చేయలేదు నువ్వు చెయ్యడు చేత కాదు ఇరిగేషన్ లో ఒక పైసా ఖర్చు పెట్టలా ఇంకో పక్కన ఇక్కడ మనం చూస్తామంటే ఆఫీసులన్నింటిలో కూడా ఒకటని కాదు ఎక్కడ చూసినా అడిగేవాడు లేక విపరీతమైన అవినీతి జరుగుతా ఉంది ఈ రోజు నేను ఒక పేపర్లో చూశా ఒక పోలీస్ స్టేషన్కి ఒక అతను పోయి నేను కంప్లైంట్ ఇవ్వాలంటే తీసుకోలేదని విసిగిపోయి జీవితం మీద ఆశదులుకొని ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చాడంటే ఏమనాలి నేను అడుగుతున్నా నేను చూశాను ఆ పోలీస్ స్టేషన్ నేను ఎప్పుడు ఫోటోలు నాయి పెట్టమన్నా ఎప్పుడన్నా పెడితే పోలీస్ స్టేషన్లో దొంగల ఫోటోలు పెడతారు మీరు ఎందుకంటే ఐడెంటిఫికేషన్ కోసం జాగ్రత్తగా ఉండమని ఇప్పుడు ముఖ్యమంత్రి ఫోటో అక్కడే పెట్టుకో కూర్చున్నారు మీరు పోలీస్ స్టేషన్లో కూడా ఇవన్నీ పెట్టడంటే అడుగుతున్నాను ఏం తమ్ముళ్ళు అన్నా క్యాంటీన్ ఏం పాపం చేసింది ఏం పాపం చేసింది అన్నా క్యాంటీన్ 10 మంది పేదవాళ్లకు తిండి పెట్టడం నేరమా అని మిమ్మల్ని అడుగుతున్నా అన్ని అన్నా క్యాంటీన్లు మూసేశారు
తమిళనాడు అమ్మ క్యాంటీన్ ఉంది. ఇక్కడ చూస్తా ఉంటే మూసేసి మనం అన్న క్యాంటీన్ పెడితే ప్రైవేట్ గా దాన్ని కూడా నడపనీయరు. రౌడీ రాజకీయం మా తమ్ముడు అంటున్నాడు. రౌడీ రాజకీయం తమిళ్లు ఎన్టీఆర్ పేరు ఇక్కడే చూసావు ఒకటి. రైతు బజార్ ఎప్పుడు పెట్టారు తమ్ముళ్ళు జ్ఞాపకం ఉందా? ఈ మధ్య పుట్టిన వాళ్ళకి జ్ఞాపకం ఉండదు. ఎవరు పెట్టారో కూడా తెలియదు మీకు. ఎవరు పెట్టారు రైతు బజారు? ఎవరు పెట్టారు? 96 97 ఆ ప్రాంతంలో 96లో రైతులు పండించిన పంటను రైతు బజారుకు తీసుకొచ్చి బస్సులు కూడా పెట్టి ప్రత్యేకంగా నేరుగా అమ్ముకొని మళ్ళా ఇంటికి పోయే వస్తు ఏర్పాటు చేసి అప్పట్లోనే అక్కడ చూస్తే ఆ రైతు బజారు కూడా స్టిక్కర్ ముఖ్యమంత్రి పేరు మార్చాడా లేదా? ఎవరి పేరుంది అక్కడ? ఎవరి పేరుంది? ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా. కాదు అంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. తప్పనండి, తప్పను తప్పని చెప్పే ధైర్యం ఉందా లేదా మీకు? చెప్పాలా లేదా? మనం ఏదో పవన్ కళ్యాణ్ చెప్పు చూపిస్తే బాధపడిపోయారు వీళ్ళు. ఏమనాలా తప్పుడు వ్యక్తులు చూస్తే మనం ఏమనాలని అడుగుతున్నా నేను. మాట్లాడితే బూతులు తిడతారా? మంత్రులంతా బూతుల మంత్రులే, ఇంకేం పని లేదు వీళ్ళకు. అంటే నేను కూడా బూతులు తిట్టాలి, నాకు ఉండాతనం ఉంది 40 ఏళ్ళు, ఎప్పుడు నేను చేయలే ఆ పని. కానీ నేను అసమర్థుడిని కాదు. రౌడీల గుండెల్లో నిద్రపోతాను తప్ప రౌడీల్ని చూసి ఎప్పుడు భయపడను. మొన్నే హెల్త్ యూనివర్సిటీ, ఆ హెల్త్ యూనివర్సిటీ పెట్టిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు, ఆయన పేరుతో 99లో హెల్త్ యూనివర్సిటీ పెట్టింది. నేను స్టిక్కర్ ముఖ్యమంత్రి, ఆయన పేరు మార్చి వైఎస్ఆర్ యూనివర్సిటీ అంటాం. రేపు నువ్వు పెట్టిన పేర్లన్నీ ఒక్క నిమిషంలో నేను మార్చలేనా అని అడుగుతున్నా మిమ్మల్ని. సభ్యత జగన్ రెడ్డి అని అడుగుతున్నా నీకు. నీ తండ్రి పేరుతో ఒక జిల్లా ఉంది కడప, నేను మార్చాను? మీ తండ్రి పేరుతో ఒక హార్టికల్చర్ యూనివర్సిటీ ఉంది, నేను మార్చాను? మీ తండ్రి పేరుతో విగ్రహాలు పెట్టావు, పర్మిషన్ లేకపోయినా నేను కొట్టేశానా? ఏమైనా నీకు సభ్యత ఉందా అని అడుగుతున్నా నేను. సభ్యత సంస్కారం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మా ఆడబిడ్డలు గుర్తు పెట్టుకోవాలి, పేదవాళ్ళందరికీ అన్యాయం జరిగింది, ఆడబిడ్డలకు అన్యాయం జరిగింది, ఎస్సీలకు అన్యాయం జరిగింది, బీసీలకు అన్యాయం జరిగింది, మైనారిటీలకు అన్యాయం జరిగింది. పేదవాళ్ళ ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈ నందిగామాలో మిమ్మల్ని అడుగుతున్నా, మిమ్మల్ని చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది. చాలా బాగా చేశారు, ఉత్సాహం ఎగిరెగిరి పడుతున్నారు మా తమ్ముళ్ళు ఆకాశంలోకి. నేను అడుగుతున్నా మా తమ్ముళ్ళు, తమ్ముళ్ళు డిఎస్సీ పెట్టాడా? జాబ్ క్యాలెండర్ ఉందా? యువతకు కోపం లేదా? రావాలి రోడ్డు మీదకి. మీరు రావడమే కాదు, ఒకే సంవత్సరం 165,000 డిఎస్సీ పెట్టి ఉద్యోగాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఉపాధి కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఇండస్ట్రీ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, పేద పిల్లల్ని రైతు పిల్లల్ని ఐటీ చదివించిన పార్టీ, ఉద్యోగాలు ఇప్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే వాళ్ళకు చెప్తున్నా, ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే చాలా బాధ వేస్తుంది తమ్ముళ్ళు. టీచర్లు ఉద్యోగస్తులు కూడా భయపడుతున్నారు ఈ గవర్నమెంట్ కి. నాకు బాధ వేస్తుంది, ఒకప్పుడు నేను గౌరవించా అలాంటి ఉద్యోగస్తులు. ఈరోజు వాళ్ళు పోరాడలేకపోతున్నారు, కానీ పోలీసులు కూడా చాలా కష్టాలున్నాయి. ఎవరికి ఒక పైసా కూడా డబ్బులు ఇవ్వడాలా ఈ ముఖ్యమంత్రి? నేను అడుగుతున్నా,
మా పోలీస్ బకాయిలకు ఒక బటన్ నొక్క దిగనన్నా నొక్కవయ్యా ఒక బటన్ ఈ పోలీసుల కోసరం అన్నా వాళ్ళ దగ్గర తప్పుడు పనులు చేపిస్తున్నావు నువ్వు ఒక మంచి పని వాళ్ళకు న్యాయంగా రావాల్సినటువంటి వాళ్ళ బకాయిలు ఇచ్చేదానికి ఒక బటన్ నొక్కు నువ్వు నొక్కవు బటను నువ్వు బటన్ నొక్కేది ఒకే బటను సాయంత్రం అయితే బటన్ ఇన్ అంటే ఏంటి మొత్తం రాష్ట్రంలో ఉండేదంతా ఇంట్లోకి రావాలి ఆ బటన్ ఇన్ అంటే గేటు పైకి లేస్తుంది గేట్ లేస్తే వచ్చేటప్పుడు అంతా ఇంట్లోకి వస్తే మళ్ళా గేట్ పడిపోతుంది ముఖ్యమంత్రి చాలా బిజీగా ఉన్నాడు దేనికి ఈ డబ్బులు లెక్క పెట్టుకోవడానికి లెక్కలు రాసుకోవడానికి ఎక్కడెక్కడ పంపించడానికి బిజీ మీ సమస్యల కోసరం కాదు ఆ విషయం ప్రతి ఒక్క పేదవాడు గుర్తుపెట్టుకోవాలి ఈ డబ్బులు మీది ఈ సంపద మీది దీని మీద సర్వస్వ హక్కులు ప్రజలవి ఈ జగన్మోహన్ రెడ్డి దోచుకోవడానికి వీలు లేదని కూడా మీకు తెలియజేస్తున్నా నేను అందుకే ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి అసెంబ్లీలో చూశారు బూతుల మంత్రులు ఎమ్మెల్యేలు కడాన మా కుటుంబం అని కూడా తీసుకొస్తే నేను ఒకటే చెప్పాను ఇది గౌరవ సభ కాదు ఇది కౌరవ సభ క్షేత్రస్థాయిలో గెలిచి మళ్ళా అసెంబ్లీని గౌరవ సభ చేసి ఈ అసెంబ్లీలో అడుగు పెడతా ఇది నా శపథం నేను చేసింది న్యాయమవునా కాదా నాకు అండగా ఉంటారా లేదా నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నా నా కోసరం కాదు ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి భావి తరాల భవిష్యత్తు బాగు చేయడానికి నాకు ఒక అవకాశం ఇవ్వమని చేతులెత్తి మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా నా అనుభవం నా కష్టం ఇంకా రాత్రింబగుళ్ళు పనిచేసి జరిగిన నష్టాన్ని పూర్చడమే కాకుండా భవిష్యత్తుని బంగారు భవిష్యత్ చేసే అవకాశం మీ పిల్లల భవిష్యత్తుకు పనిచేసే అవకాశం కల్పించామని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా ముఖ్యంగా పేదవాళ్ళని కోరుతున్నాం విద్యార్థులను కోరుతున్నాం రైతులను కోరుతున్నాం రాష్ట్రంలో ఉండే అన్ని వర్గాలను కోరుతున్నాం ప్రతి ఒక్క ఇంట్లో చర్చ జరగాలి నేనున్నప్పుడు ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతున్నారు ఎవరి చేతిలో మీ భవిష్యత్తు సురక్షితమో ఒక్కసారి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒకరు పది మందికి చెప్పాలి దినానికి ఒక అర్ధ గంటైనా ఆలోచించాలి ఏం కర్మ తమ్ముళ్ళు మన అందరికీ నిద్రపోకుండా కాలరాత్రులు గడిపే కర్మ ఏం పట్టిందని అడుగుతున్నా ఏ ఆడబిడ్డ స్వేచ్ఛగా బయట పోలేదు ఏ తమ్ముడు స్వేచ్ఛగా మాట్లాడలేడు ఏ రైతు స్వేచ్ఛగా బాధ చెప్పుకోలేడు ఏంటి బ్రతుకు ఇది బ్రతుకేనా ఇది తప్పు చేస్తే తప్పు అని చెప్పలేం చెప్పితే నా మీద కూడా దాడి అరే నా మీద దాడి చేసే మగోళ్ళు అయిపోయారా మీరు అంటే అడ్డదుడ్డంగా రవడీజం చేస్తే భయపడి నేను పారిపోతే వీళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనుకుంటున్నారు నేను పారిపోను జగన్ రెడ్డి మీలాంటి రౌడీల్ని పూర్తిగా అణిచివేస్తా పారదోలతా పరిగెత్తిస్తా ఆ విషయం గుర్తుపెట్టుకో నువ్వు 3.5 సంవత్సరాలు చెప్పావు ఏం చేశావు నువ్వు తప్పుడు కేసులు పెడుతున్నాడు చాలా మందిని బాధ పెడుతున్నాడు చాలా హింసిస్తున్నాడు అందుకే కోడికత్తి డ్రామా చూశారు తమ్ముళ్ళు ఇలాంటి డ్రామాలు ఇంకా చాలా వస్తాయి అందుకే నేను ఈరోజు నందిగామలో ఉండే మిమ్మల్ని అందరిని అడుగుతున్నా నిండు మనస్సు ఆశీర్వదిస్తారని అడుగుతున్నా ఆశీర్వదిస్తామంటే చేయలు పైకెత్తా చెప్పండి ఆమోదించండి
ఇది మన రాష్ట్రమేనా కాదా? ఈ రాష్ట్రం బాగుంటేనే మనం బాగుంటామనా కాదా? మీ భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు రెండు మనపైనే ఆధారపడ్డాయి అవునా కాదా అని అడుగుతున్నా. ఇక్కడే ఎంపీ కేసిన నాని గారు ఉన్నారు, తంగరాల సౌమ్య గారు ఉన్నారు, ఎప్పుడన్నా తంగరాల సౌమ్య ఇలాంటి చెడ్డ పనులు చేసిందా? ప్రభాకర్ ఎప్పుడన్నా చేశాడా? కేసిన నాని ఎప్పుడన్నా చేశాడా? ఏం తమ్ముళ్ళు, కానీ మీరు మాత్రం మీరు బానే ఉన్నారు, మేము మాత్రం ఇంట్లో పడుకుంటామంటారా? మంచి వాళ్ళని సపోర్ట్ చేయండి. మిమ్మల్ని చూస్తే చాలా ఉత్సాహంగా మీరు రెస్పాండ్ అయ్యారు, చాలా సంతోషం. నేను రాష్ట్రమంతా తిరుగుతా, అన్ని విషయాలు అందరికీ చెప్తా, చెప్పిన తర్వాత మీలో ఒక చైతన్యం తీసుకొస్తా, తీసుకొచ్చి 175 సీట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలిపేయాలి. అప్పుడే ప్రశాంతంగా నిద్రపోతాం మనం, లేకపోతే మనకెవ్వరికి ప్రశాంతత లేదు. ఎవడో పిరికోడు వచ్చాడు, ఇంతమంది జనాలుంటే ఒక రాయి తీసుకొచ్చేసాడు. వాడు పిచ్చోడా, పిరికోడా, సైకోనా, ఏమనాలి నాకైతే అర్థం కావడని. ఏదైనా రాయి రాయే, వాడు కొట్టుకున్నా దెబ్బ తగులుతుంది, మనల్ని కొట్టినా మనకు దెబ్బ తగులుతుంది. మనం తగలకుండా కాపాడుకుంటూ అలాంటి సైకోల్ని కట్టడి చేసే ఏకైక పార్టీ, ఏకైక పార్టీ, దానికి సహకరిస్తామని ముక్త కంఠంతో మీరందరూ చెప్పాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. ఎన్టీఆర్ అంటే అమరా, ఎన్టీఆర్, 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 తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. చాలా సంతోషం, మళ్ళీ వస్తా మీతో మాట్లాడతా. ఈ రాష్ట్ర భవిష్యత్తు తీర్చిదిద్దే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది, తప్పకుండా చేస్తానని చెప్పి తెలియజేసుకుంటా. నమస్కారాలు. నాకు ఇప్పుడే మన వాళ్ళు నాగలు ఇచ్చారు, సంతోషం. నేను రైతునే, నాది రైతు కుటుంబమే, మా నాయకుడు ఎన్టీ రామారావు కూడా రైతు కుటుంబమే. ఈ రైతు కుటుంబానికి ఎప్పుడూ రుణపడి ఉంటాం. వ్యవసాయాన్ని బాగు చేయడమే కాకుండా నాగలి బట్టే చేతికి ఐటీ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికి నమస్కారాలు. జై హింద్. చంద్రన్నకు జై కొట్టడు చూడు మన బీసీ.